తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. పి గన్నవరం మండలం నరేంద్రపురం శివారు బూరుగుగుంటలో 2 రోజులుగా కాకులు చనిపోతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాకులు నురగలు కక్కుకొని చనిపోతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో స్థానికులు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. అమలాపురం పశుసంవర్ధక శాఖ డీడీ యేసురత్నం చనిపోయిన కాకులకు పోస్టుమార్టం నిర్వహించారు. అంతేకాక కాకుల్ని కాకినాడలోని డిఎల్డిఏ ల్యాబ్కు పంపించి పరీక్షలు చేస్తామని తెలిపారు. మరోవైపు తమిళనాడులోని పనపాకంలో కూడా కాకులు అనుమానాస్పదంగా చనిపోవడం కలకలం రేపింది. కానీ అక్కడ లాక్డౌన్తో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ఆహారం లభించక ఆ కాకులు చనిపోతున్నాయని భావించారు. తర్వాత కాకులు ఎక్కువగా చనిపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్థానికులు ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకుని చనిపోయిన కాకుల్ని తీయించి పూడ్చిపెట్టారు. అవి ఆకలితో చనిపోతున్నాయా లేక వాటికి ఏదైనా వైరస్ సోకిందని తెలుసుకునేందుకు శాంపుల్స్ తీసుకున్నారు. మరోవైపు తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓడేడ్ గ్రామంలో వరుసగా ఒక్కరోజు వ్యవధిలోనే 12 వీధి కుక్కలు మరణించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కలు కూడా కరోనాతో చనిపోతున్నాయేమో అని భయపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు వెటర్నరీ డాక్టర్ హాసన్ తెలిపారు. అయితే ఊర్లో వైరస్ నివారణ చర్యల్లో భాగంగా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారని, అది కలిసిన ఆహారం లేదా నీరు తాగి కుక్కలు చనిపోయాయేమోని అన్నారు. కాబట్టి ప్రజలు భయపడాల్సిందేమీ లేదని, మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే కుక్కలకు పోస్టుమార్టం చేస్తామని అన్నారు. మరోవైపు ఆహారం దొరక కూడా కుక్కలు చనిపోవచ్చని తెలిపారు.